అసలు ఆ నందిని చాలా తెలివిగా ప్రవర్తిస్తుంది ఫ్యూచర్ లో గ్రానీకి ఏ అనుమానం రాకుండా తన చుట్టూ అన్ని ప్రూఫ్లు క్రియేట్ చేసుకుంది ఇప్పుడు గ్రానీ తన మాట తప్ప ఎవరి మాట వినేటట్లేదు అజ్జి అసలు లోకి బావ ఇంటికొస్తున్న విషయం నాకు ఎలా తెలుసుందో తెలుసా ఎలా మేడం ఆ శ్రేయోభిలాషి నాకు ఫోన్ చేసి చెప్పాడు అలాగే అలాగే బిజినెస్ అండ్ కామర్స్ అన్న తర్వాత ఈ ఫ్లక్చుయేషన్స్ అన్ని కామన్ ఏనండి మన కంట్రోల్ ఆడిట్ జనరల్ ఇచ్చిన రిపోర్ట్ ని మీరు చూడలేదా బిజినెస్ అనలిస్ట్ ఇచ్చిన ఆ రిపోర్ట్ ని మీరు ఒకసారి కాపీ తెప్పించుకొని చూడండి మీకే అర్థమవుతుంది ఓకే ఉంటాను ఏంటమ్మా కంట్రోల్ ఆడిట్ జనరల్ అంటున్నా ఏం లేదు భార్గవి మన ఆఫీస్ నుంచి ఆడిటర్ ఫోన్ చేశారు ఓ Excuse me, madam. Yes, come in. ఏంటి రమణ మీతో ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడడానికి వచ్చాను మేడం ఏంటా విషయం మన పిఆర్ కంపెనీ వాళ్ళకి ప్రొడక్ట్ డెలివరీ చేశాం కదా మేడం దానికి సంబంధించిన అమౌంట్ మనకు రావాలి మేడం వాట్ ఇంకా అమౌంట్ రాకపోవడం ఏంటి దానికి సంబంధించిన ఇన్వాయిస్ అంతా రెడీ చేసి సైన్ చేసి పంపించాం కదా ఆ డాక్యుమెంట్స్ మీద మీ సంతకం ఉంది కానీ లక్ష్మీగారి సంతకం లేదు మేడం రూల్స్ ప్రకారం ఇందులో మీ ఇద్దరి సంతకాలు ఉండాలంట మేడం అలా ఉంటేనే అమౌంట్ ఇస్తామన్నారు మేడం లేదంటే వాళ్ళ కంపెనీకి ప్రాబ్లం వస్తుందని డాక్యుమెంట్స్ ని తిరిగి పంపించారు మేడం చూడండి మేడం ఆ డీటెయిల్స్ సరే వీటి మీద లక్ష్మీ సంతకం పెట్టించి ఆ తర్వాత మీకు కబుర్ చేస్తాను ఓకే మేడం నేను వెళ్ళొస్తాను విషయం తెలిస్తే సంతకం పెడుతుందంటావా ఎందుకంటే ఆవిడ స్థలం విషయంలో మనం దెబ్బ కొట్టామనే కోపంతో ఉంది మన మీద రివెంజ్ తీర్చుకోవడానికి ఆవిడకి ఇది ఒక మంచి అవకాశం అందుకే సంతకం పెట్టదేమో అని నాకు అనిపిస్తుంది లేదు భార్గవి నీ ఆలోచన రాంగ్ తను ఖచ్చితంగా సంతకం పెడుతుంది అంత కాన్ఫిడెంట్ గా ఎలా చెప్తున్నావమ్మా భార్గవి మా ఇద్దరి మధ్య వ్యక్తిగత భేదాభిప్రాయాలు ఉండొచ్చు గానీ బిజినెస్ విషయాల్లో మాత్రం మా ఇద్దరం ఒకటే ఇంతకు ముందు ఒకసారి మా ఇద్దరికి ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు వేరే వాళ్ళు కుట్రపడి మా ఇద్దరిని దెబ్బ కొట్టాలని చూశారు అప్పుడు మే ఇద్దరం ఒకటై ఆ వ్యక్తినే అంతం చేశాం ఇది కూడా కంపెనీకి సంబంధించిన మ్యాటరే కాబట్టి ఖచ్చితంగా సంతకం పెడుతుంది అంటే నువ్వు ఇప్పుడు ఆవిడ దగ్గరికి వెళ్ళి సంతకం పెట్టమని అడుగుతావా నో వే అది కల్లో కూడా జరగని పని ఎవరికైనా నాతో అవసరం ఉంటే నా దగ్గరికి రావాలి ఎవరితోనైనా నాకు అవసరం ఉన్నా సరే నా దగ్గరికే రావాలి అది నా పాలసీ ఇప్పుడు ఒకవేళ నేను లక్ష్మి దగ్గరికి వెళ్ళి సంతకం పెట్టమని అడిగానంటే లక్ష్మి స్టేటస్ పెరుగుతుంది నా స్టేటస్ తగ్గుతుంది అది నేను తట్టుకోలేను అది కాదమ్మా ఇప్పుడు మనమందరం ఆవిడకి శత్రువులం అయిపోయాం కదా మరి ఆవిడ దగ్గరికి ఎవరు వెళ్తారు తన ముద్దుల పెంపుడు కొడుకు దీపక్ ఉన్నాడు కదా దీపక్ వెళ్ళి సంతకం పెట్టించుకొస్తాడు నువ్వు చెప్పింది కరెక్ట్ అమ్మా మన మీద ఆవిడకి కోపం ఉండొచ్చు కానీ దీపక్ అంటే ఆవిడకి ఎప్పుడు అభిమానమే దీపక్ వెళ్తేనే ఆవిడ సంతకం పెడుతుంది Thank you.
ఇదిగో దీపక్ కూడా వచ్చాడు. ఏదో నా గురించి మాట్లాడుకుంటున్నట్టున్నారు. చూడు దీపక్, ఇది మన కంపెనీకి సంబంధించిన డాక్యుమెంట్స్. దీని మీద నా సంతకంతో పాటు లక్ష్మి సంతకం కూడా కావాలి. అప్పుడే ఇది అప్రూవ్ అవుతుంది. దీన్ని నువ్వు లక్ష్మి దగ్గరికి తీసుకెళ్లి సైన్ పెట్టించుకొని రావాలి. నేనా? నువ్వే నువ్వే వెళ్ళాలి. ఏంటి దీపక్ ఇంతలా ఆలోచిస్తున్నావు? అది కాదు, తను ఇంట్లోంచి వెళ్ళిపోయిన దగ్గర నుంచి ఇంతవరకు మాట్లాడలేదు. అలాంటిది ఇప్పుడు సడన్ గా సైన్ కోసం వెళ్ళి అడిగితే పెడుతుందంటారా? ఖచ్చితంగా పెడుతుంది, ఎందుకంటే నువ్వంటే తనకి చాలా అభిమానం ఇష్టం. పైగా ఆ ఫైల్లో సంతకం పెట్టడం ఆవిడ బాధ్యత కూడా, అందుకోసమైనా సంతకం పెడుతుంది. అలాంటప్పుడు నేను కాకుండా వేరే వాళ్ళని పంపించొచ్చుగా. పంపించొచ్చు, కానీ ఇంత ఇంపార్టెంట్ సంతకం కోసం వేరే వాళ్ళు వెళ్తే లక్ష్మి హోటల్ సంతకం పెట్టకపోవచ్చు. అందుకే నిన్ను వెళ్ళమంటున్నాను. ఏంటి దీపక్, ఆవిడ దగ్గరికి వెళ్ళడానికి అంత కంగారు పడుతున్నావేంటి? సరే, నీకు తోడుగా భార్గవి కూడా వస్తుంది, ఇద్దరు కలిసి వెళ్ళండి. భార్గవి ఏమంటావు? సరే అమ్మా, వెళ్తాం. నేను తప్పకుండా మీ మనవరాలు ఓణీ ఫంక్షన్ కు వస్తానండి. ఉంటాను. సరేనండి, నేను తర్వాత ఫోన్ చేస్తాను. ఓకే అండి. భార్గవి, దీపక్ ఎలా ఉన్నారు? బాగున్నావు ఆంటీ. బాగున్నావమ్మా. ఇంకా నిల్చునే ఉన్నారేంటి? రండి కూర్చోండి, రండి రా కూర్చో. ఇంతకీ రోజు ఎలా ఉంది? బాగుందంటీ. ఇన్నాళ్ళు మా ఇద్దరి శరీరాలు వేరు, ఆత్మ మాత్రం ఒకటే అనుకున్నాను, కానీ అవి కూడా వేరేనని నాకిప్పటికి అర్థమైంది. ఒకప్పుడు మేమిద్దరం ఒకరికొకరం దూరంగా ఉన్నప్పుడు రోజీ నాతో మాట్లాడకుండా ఉండేది కాదు. నన్ను ప్రతిరోజు చూడాలని వీడియో కాల్ చేసి మరీ నన్ను చూసేది. కానీ ఇప్పుడు ఒకే ఊర్లో ఉంటున్నా ఒకరినొకరం ప్రేమగా పలకరించుకోలేని పరిస్థితుల్లో ఉన్నాం. అందుకు నాకు చాలా బాధగా ఉంది. సరేలే, ఇప్పుడెందుకు లేవాటన్నిటి గురించి. కనీసం మీరైనా ఇన్ని రోజులకి నన్ను చూడటానికి వచ్చారు, అదే నాకు చాలా సంతోషంగా ఉంది.
ఏంటి దీపక్ ఇన్నాళ్ళు నిన్ను పెంచిన తల్లిని నేను నీ గుర్తు రాలేదా ఇప్పుడొచ్చా అమ్మా అది సరేలే ఇప్పుడు నా కోసం ఇక్కడికి వచ్చారు ఇప్పుడు అవన్నీ అడిగి మిమ్మల్ని బాధపెట్టడం ఎందుకులే అన్నట్టు నిన్ననే రవ్వ లడ్డూలు చేశాను అవంటే నీకు చాలా ఇష్టం కదా ఉండి తీసుకొస్తాను దీపక్ ఆవిడ కోసమే మనం వచ్చామనుకుంటుంది సంతకం కోసం వచ్చామనుకోవట్లేదు ఆవిడ ఎలా ఫీల్ అయినా సరే మనకు ఆవిడ సంతకం ఇంపార్టెంట్ ఆవిడ సంతకం పెట్టే వరకు ఆవిడ చెప్పినట్టు ఉండడం బెస్ట్ మనం ఏదైనా వ్యతిరేకంగా ప్రవర్తిస్తే సంతకం పెట్టకుండా తిరిగి పంపించేస్తుంది జాగృత అలాగే భార్గవి ఆశీర్వదించండి ఆగు అమ్మా నాన్న ఎవరు నీకు అమ్మా నాన్న మేము నీకు అమ్మా నాన్న కాదు ఇంట్లో ఉన్నారే వాళ్ళు నీ అమ్మా నాన్న చూడమ్మా మేము ఒక ఇంపార్టెంట్ పని మీద మా అమ్మ దగ్గరికి వచ్చాం ఇప్పుడు మమ్మల్ని డిస్టర్బ్ చేస్తే మా అమ్మ కూడా డిస్టర్బ్ అవుతుంది ఇంకెప్పుడు మమ్మల్ని అమ్మా నాన్న అని పిలవకు నిన్ను చూడాలంటేనే మాకు చాలా అసహ్యంగా ఉంది ఇంకెప్పుడు మాకు కనిపించకు ఇప్పుడు నిన్ను తిట్టాలనున్నా మేమున్న పరిస్థితుల్లో తిట్టలేం నువ్వు కాసేపు సైలెంట్గా ఉంటే మంచిది ఏంటమ్మా గుడి నుంచి వచ్చి ఎంతసేపు అయింది ఇప్పుడే అజ్జీ ఆ చేతిలో ఏంటి అక్షింతలజ్జీ పెద్దల ఆశీర్వాదం తీసుకోమని పంతులు గారిచ్చారు నన్ను ఆశీర్వదించండి అజ్జీ నా దగ్గర మాత్రమే ఆశీర్వాదం తీసుకుంటే ఎలా అమ్మా మీ అమ్మా నాన్నల దగ్గర కూడా ఆశీర్వాదం తీసుకోవాలి కదా అదేంటి భార్గవి అంత షాక్ అయి చూస్తున్నారు ఓహో మిమ్మల్ని అమ్మా నాన్న అన్నానా ఒకప్పుడు మీరే కదా తల్లిదండ్రుల హోదాలో ఉండి నాకు దత్తత ఇచ్చారు నేను ఆ ఉద్దేశంతో అన్నాను అయినా మీరు దాన్ని చెరిపేసుకోవాలనుకున్నా చెరిగిపోని బంధమది మరేం తప్పులేదులే ఆశీర్వదించచ్చులేమా రోజీ నువ్వు ఆశీర్వాదం తీసుకో తీసుకో అక్షతలివ్వు ఆశీర్వాదం తీసుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది నాన్న థ్యాంక్స్ అమ్మా
రోజీ నువ్వు వెళ్ళి స్వయంగా నీ చేతితో కాఫీ చేసి తీసుకురా. అలాగే అజీ. ఇంకా చెప్పు దీపక్, ఏంటి విశేషాలు? అది కదమ్మా, నీతో ఒక ఇంపార్టెంట్ పని ఉండి వచ్చాం. ఏంటా పని? అదే ఆంటీ, పిఆర్ కంపెనీ వాళ్ళకి స్టాక్ డెలివరీ చేశాం కదా, దాని అమౌంట్ రావాలి. డాక్యుమెంట్స్ అన్ని రెడీ చేశాం, కానీ మీ సంతకం కావాల్సి వచ్చింది. మీ సంతకం కోసమే వచ్చాం ఆంటీ. ఓహో, అమ్మ ప్రేమ కోసం ఇక్కడికి వచ్చావనుకున్నాను, కానీ అత్త అవసరం కోసం వచ్చావనుకోలేదు. నా సంతకం కోసం నేనంటే ఇష్టం లేకపోయినా ఇక్కడికి వచ్చారన్నమాట. కానీ నేను మాత్రం సంతకం పెట్టాను. అది కాదమ్మా, నువ్వు సంతకం పెట్టకపోతే మన కంపెనీకి చాలా లాస్ వస్తుంది. మన కంపెనీకి లాస్ వస్తుందా? మరి మొన్న స్థలం విషయంలో నా మీద పగతో ఆ స్థలాన్ని గవర్నమెంట్ కి చెందేలా చేసిందే మీ అత్త, అది లాస్ కాదా? మీ అత్తకు కూడా ఇలాగే చెప్పావా లాస్ వస్తుందని? నాకు నష్టం వచ్చినప్పుడు మీరంతా నోరు మెదపలేదు. అలాంటిది మీకు నష్టం వస్తుంటే నేనెందుకు సంతకం పెట్టాలి? ఎవరికెంత నష్టం వచ్చినా నేను మాత్రం సంతకం పెట్టను. అది కాదండి, అమ్మ స్వయంగా పంపించింది. మనలో మనకి ఎన్ని గొడవలున్నా ఇది బిజినెస్ వ్యవహారం కాబట్టి. భార్గవి, మీ అమ్మ పంపించినా మీ నాన్న పంపించినా నేను మాత్రం సంతకం పెట్టను. అసలు మీరు ఆ సంతకం కోసం వచ్చారని ముందే తెలిస్తే ఈ ఇంట్లో కూడా మిమ్మల్ని రానిచ్చేదాన్ని కాదు. దయచేసి మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. అది కదమ్మా, నువ్వింకేం మాట్లాడద్దు దీపక్. నేను సంతకం పెట్టను పెట్టను పెట్టను, వెళ్ళిపోండి. రోజీ, వాళ్ళని సాగనంపి తలపేసిరా.
లజ్జీ ఈ డాక్యుమెంట్స్ మీద ఆవిడ సంతకం పెట్టలేదు. ఓహో, అంటే నా మీద రివెంజ్కి రెడీ అయిందన్నమాట. నా మీద కాలు దువ్వడానికి ఫిక్స్ అయిందన్నమాట. నన్ను ఢీ కొట్టడానికి కంకణం కట్టుకుందన్న